మీ పేరు అన్న? సయ్యద్ యూసుఫ్. అన్న, ఇప్పుడు ఆర్టీసీ లేడీస్కి ఫ్రీగా ఎంట్రీ ఇచ్చింది కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ఎట్లా ఉందన్న మీ బిజినెస్? బిజినెస్ ఏమన్నా మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది. మొత్తం లేడీస్ ఎంతమంది నిలవరు కదా, అందరు ఓన్లీ ఆర్టీసీలో ఎక్కుతున్నారు, ఆటోలు ఎవరు ఎక్కుతలేరు అన్న. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది లేడీస్ ఉన్నారు, కానీ ఇక్కడ ఆటోలు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఫ్రీగా ఉంటే ఎందుకు ఆటోలు ఎక్కుతారన్న? మొత్తం ఆర్టీసీలో పోతున్నారు, ఆటోలు మొత్తం సరే డౌన్ అయిపోయింది ఆ మార్కెట్. అసలు ఒక రోజుకి చూసుకుంటే మొత్తం లేడీస్ ఎక్కుతారు ఎక్కువ, ఆటో కానీ ట్రావెలింగ్ కానీ అందరు లేడీసే చేస్తారు. సో లేడీస్ కి ఫ్రీ చేయడం వల్ల మొత్తం ఆటో బిజినెస్ అంతా దెబ్బతినింది మొత్తం అయిపోయింది చెప్తున్నా. అదే కదా, బస్సులో చూడండి మొత్తం లేడీస్ ఉంది, ఇంకా ముంగల సీట్ మొత్తం లేడీస్. ఒకసారి చూపియనా లేడీ ఆటోల చూపి, బస్సులో చూపియనా మొత్తం లేడీసే ఉన్నారు చూడు. ఆటో లేడీస్ ఆటోలు ఎవరు ఎక్కుతారని చెప్పు. సో అన్న, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి సహకారం కోరుకుంటారు? అదే గవర్నమెంట్ అంటే అన్న, లేడీస్ మొత్తం హ్యాండిక్యాప్లకు పెద్ద వయసులో వాళ్ళకు ఫ్రీ చేయాలన్న. అందరూ ఫ్రీ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ మొత్తం ఆటోల గురించి కూడా కొంచెం ఆలోచించి చేయాలి కదా. సో ఇప్పుడు మీకు ఆటో యూనియన్ తరఫున లేకపోతే ఆటో మీకు సంబంధించి ఆటో డ్రైవర్స్ అందరికీ ఎట్లాంటి స్కీమ్ కానీ ఎట్లాంటిది కానీ ఉంటే మీకు బెనిఫిషియరీ అవుతుంది? ఆటో గురించి ఎవరు పట్టించుకుంటలేదన్న, ఏ గవర్నమెంట్ కూడా పట్టించలేదు ఇప్పటి వరకు. అంతే. అంటే ఎట్లాంటి బెనిఫిషియరీ మీకు కావాలి అని కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? బెనిఫిట్ అదే చెప్తున్నారు కదా, ఆటో బస్సులు ఫ్రీ, పెద్దోళ్ళకు ఫ్రీ చేస్తే నడుస్తుంది. అందరికి ఫ్రీ అంటే ఆటోలు కూడా కష్టం కదా, మళ్ళీ ఆటోలు ఈఎంఐ కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు అసలు ఒక రోజుకి ఎంత వచ్చేది ముందు? రోజుకి 1200-1500 చేస్తే 500-600 పోనుగా 5-6-700 మిగులుతుంది. అది కూడా ఇప్పుడు కష్టమైపోయింది. ఇప్పుడు ఎంత ఉంది అసలు? ఇప్పుడు కూడా 5-600 చేయడం కష్టమైపోయింది. ఇప్పుడు 500 చేయడమే కష్టం, కష్టమైపోయింది. దాంట్లో పెట్రోల్ కానీ ఇది కానీ 500 గ్యాసెస్ ఇప్పుడు 200 చేయలేదు. సో ఒక రోజులో ఇంత ముందు 1200 జరిగే బిజినెస్ ఇప్పుడు 500 వచ్చేసింది. ఇదానికి కేసీఆర్ నయం ఉన్నాయన్న, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా మొత్తం డౌన్ అయిపోయింది. బస్సు ఫ్రీ అంటే మనకు ఆటోకి ఉండేది ఏమి, కస్టమర్ రోడ్ మీద ఉంటుంది కదా. ఆ గవర్నమెంట్ ఫ్రీ అంటే ఏదో ఏదో చేయాలి. ఇది కొంతమందికి సొంత ఆటోలు కూడా ఉండవు, అద్దెకి తీసుకుంటారు. సొంత ఆటో ఉంటే కూడా నా 12,000-10,000 ఈఎంఐ ఉంది. సొంతం ఉంటే అంత అయితే కిరాయి కూడా అంతే ఉంటుంది. సొంతం అయితే కూడా 12,000 కట్టాలి ఈఎంఐ. 5,000 చిల్లర ఉంది ఇప్పుడు ఆటో. 5,000 చిల్లర అంటే 5,000 అంటే 5,000 ఉంది ఇప్పుడు ఆటో. ఈఎంఐ వెళ్తలేదు 3 రోజుల నుంచి, ఏం చేయలేదు ఇప్పుడు వరకు. సో ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఎట్లాంటి సహకారం చేసినా మీకు పెద్దోళ్ళకి ఫ్రీగా ఇచ్చి, పెద్దోళ్ళకు ఫ్రీ చేయాలి, పెద్ద వయసులలో హ్యాండిక్యాప్లకు వాళ్ళకి చేస్తున్నారు, అందరికి ఫ్రీ అంటే అందరు ఆటోలు ఎవరు ఎక్కలేరు పొద్దు నుంచి ఇప్పటి వరకు. 200-300 చేయలేదన్న, లేకుంటే ఇప్పుడు దాకా 1,000 రూపాయలు చేయొచ్చు మేము. ఇప్పుడు దాకా ఏం లేదు చూడు, ఎన్ని ఇక్కడ చూపిండి ఒక ఆటోలు మొత్తం ఆగినాయి. ఇప్పుడు ఇక్కడ ఏ ఆటో కూడా నాకు పోలేదు పొద్దు నుంచి, అన్ని ఆటోలు ఇక్కడనే ఆగినాయి, చేసి నడుస్తలేదు ఏం లేదు. సో రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంక చూసామన్న ఇంకో కొన్ని రోజులు తర్వాత స్టెప్ తీసుకొని ధర్నా చేయనని యూనియన్కి మాట్లాడినాం ఈరోజు. వాళ్ళు చెప్పిర్రు ఒక వారం చూడని, తర్వాత ధర్నా గురించి మాట్లాడదామని యూనియన్ వాళ్ళు చెప్పిండ్రు. రేపు లేకుండా ఎల్లుండి ఒక 10-10 రోజులు చూద్దామన్నారు యూనియన్ వాళ్ళు. తర్వాత డైరెక్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి హోండా ఆటో నుంచి స్ట్రైక్ చేస్తాం 100% ఇది. స్ట్రైక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట? 100% 10 రోజుల తర్వాత యూనియన్ వాళ్ళకి మాట్లాడినాము, వాళ్ళు చెప్పారు ఒక 10 రోజులు చూద్దామన్నారు, తర్వాత మాట్లాడదామని చెప్పారు, ధర్నా చేద్దామన్నారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం కింద తీసుకోవాలి. అంటే చూడక ఒకసారి చూపియాను అక్కడ ముంగల చూపి మొత్తం ఆటోలు బస్సులో ఆర్టీసీ బస్ చూడండి మొత్తం లేడీస్ ఉన్నారు, ఆటోలు ఎందుకు ఎక్కుతారన్న? మొత్తం ఫ్రీ ఉంది కదా. ఆ బస్సులో కూడా ఒక్క జీన్స్ కూడా లేదన్న, బ్యాక్ సైడ్ ముంగల అందరు లేడీస్ ఎక్కుపోతున్నారు. ఒక 10 రోజుల తర్వాత ఒక 10 డేస్ చూస్తానన్నారు యూనియన్ నుంచి మాట్లాడి. 10 డేస్ తర్వాత ఒక మా యూనియన్ నుంచి మాట్లాడి 100 ఆటోలు మొత్తం స్ట్రైక్ చేస్తామని ఆలోచన చేస్తున్నాం. నా పేరు మోయిన్. అన్న, ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో లేడీస్ అందరికీ ఫ్రీగా అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు కదా, సో దీనివల్ల ఆటో వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్న, కారోబార్ అయితే లేదు. అప్పుడు ఆర్టీసీ డబ్బులు తీసుకునేటప్పుడు మంచిగా నడుస్తుండే మాకి, ఇప్పుడు అస్సలు నడుస్తలేదు. పొద్దున్నే సాయంత్రం దాకా 300-400 చేస్తే ఎక్కువ అయిపోతుంది, అది కూడా అయితే లేదు ఒక్కొక్కసారి.
అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒక రోజుకి ఎంత వచ్చేది అన్న ఆటో మీద మీకు? 1000 రూపాయల దాకా వస్తుండే. దాంట్లో డీజిల్ ఎంత పోయేది, లేకపోతే పెట్రోల్ ఎంత పోయేది? కిరాయ బండి ఉంది సార్ మనది, కిరాయ బండి అంటే 400 కిరాయా ఉన్నాయి. ఓకే, 300 కట్టాలి, రోజు కట్టాలి. ఒక 300 గ్యాస్ పోతుంది, 300 మిగుతాయి మాకు. ఇప్పుడు అది కూడా ఇది యావరేజ్గా నెలకు ఒక 9,000 నుంచి 10,000, 12,000 ఒక ఆటో డ్రైవర్కి అన్నీ పోగా మిగిలేది. మిగిలేది ఏముండే ఇప్పుడు రోజుకి అంటే 10,000. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్న? ఇప్పుడు పరిస్థితి చాలా బాగా ఇది ఉన్నాయి అన్న. మాకు గవర్నమెంట్ నుంచి ఏదో చేయాలి అని కోరుకుంటున్నాం అంతే. అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు రావాలనుకున్నారంటే ఇంత అమౌంట్ కానీ లేకపోతే గ్యాస్ ఫ్రీగా కానీ ఎట్లా అనుకుంటారు? గ్యాస్ ఫ్రీ కాదు అన్న, మన బస్కి టికెట్ పెట్టాలి మంచిగా ఉంటాయి. బస్కి ఫ్రీ చేసి ఆటో వాళ్ళకి ఇది చేస్తున్నారు కదా, ఆటో వాళ్ళు ఎట్లా బతకాలి? మళ్ళా బస్కి ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల లేడీస్ అందరూ హ్యాపీగా ఉన్నారు, దానివల్ల మీకు మొత్తం బిజినెస్ పోయింది ఆటో వల్ల. ఆటో వల్ల బిజినెస్ పోయింది కదా. తెలంగాణ పెడితే కొన్ని వేల ఆటోలు, లక్షల ఆటోలు ఉంటాయి. సో వీళ్ళందరికీ లాసే ఇప్పుడు. అప్ప అందరికీ లాస్, మనం ఎట్లా చేయాలి మనం చెప్పండి? మరి మేము ఎక్కడ పోవాలి? బస్సులు ఫ్రీ చేస్తే, ఆ బస్కి టికెట్ పెడితే మాది ఇది అవుతుంది, లేకుంటే మేము ఎట్లా బతకాలి? కొంచెం ఆలోచించాలి మా గురించి. హలో అండి, మీ పేరు? యాకూబ్ అహ్మద్. అదే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు కదా, సో దానివల్ల ఆటోలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఆటోలు పెద్ద పరేషానీలో ఉన్నారు మా, ఒక ప్యాసింజర్ కూడా కూర్చుంటే లేదు. లేడీస్ అంతా పోయి ఫ్రీలా బస్సులో కూర్చుంటున్నారు. ఆటోకి ఏమైనా ఫైదా చేయాలా? పాపం చాలా పరేషానీలో ఉన్నారు ఆటోలు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ చేయాలా గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ హుకుమత్? ఇంతకు ముందు ఆటోలు యావరేజ్గా రోజుకి ఎంత సంపాదించారు? సుమారుగా 200, 300, 400 అది కూడా గ్యాస్లో పెట్రోల్ అంతా వెళ్ళిపోతుంది. ఇంటికి ఏం తీసుకోపోతారు, చాలా పరిచర్యలో ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది అంటే మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కడం వల్ల ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? పొద్దుగాల నుంచి 6 గంటల నుంచి కూర్చుంటే సాయంత్రం వరకు 100 రూపాయలు కూడా దొరకలేదు, ఏం చేయాలో చెప్పు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారండి? గవర్నమెంట్ నుంచి ఎటువంటి మీకు ఇవి సబ్సిడీలు కానీ ఎట్లాంటివి కావాలని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ కావాలంటే ఈ ఆటోలకి గ్యాస్ ఫ్రీ ఇవ్వచ్చు, ఆటోలకి గ్యాస్ ఫ్రీ ఇవ్వచ్చు. ఏదైనా 200, 300 ఏదో సంపాదించి ఇంటికి తీసుకోపోతారు అంతే. సో గవర్నమెంట్ నుంచి మీకు గ్యాస్ ఫ్రీగా వస్తే మీకు ఆటోలు కొంచెం బెనిఫిషియరీ అవుతుంది అంట? ఆటోలకి గ్యాస్ ఫ్రీగా అయితే కొద్దిగా బెనిఫిట్ అవుతుంది, 200, 200 రూపాయలు మిగిలిపోతుంది. అది ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏమైనా పింఛన్ ఏమైనా చేస్తే చాలా బాగా ఉంటుంది. నెలకు 6,000, 9,000 అట్లా ఇవ్వాలి ఆటోలకి. ఎట్లా అంటే ఇంత ముందు పెట్రోల్ ఎంత అవుతూ ఉండొచ్చు ఒక రోజుకి? పెట్రోల్ అయితే ఎంత అవ్వచ్చు, డీజిల్ అయితే ఎంత అవ్వచ్చు, అది కాకపోతే గ్యాస్ అయితే ఎంత అవ్వచ్చు? ఈ మార్కెట్ అంతా డౌన్ అయిపోవాలా మా, డీజిల్ కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోవాలా? అప్పుడు వాళ్ళు బాగా పడతారు, అప్పటి దాకా ఏం బాగా పడేది. రోజుకి ఎంత అవుతుందండి మీకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ? 400, 500 రేంజ్ బండి ఎట్లా తిరిగితే అట్లా పైసలు ఖర్చు అవుతాయి పెట్రోల్కి గ్యాస్కి. ఇప్పుడు ఏంది 100 కూడా సంపాదించలేదు, పొద్దుగారి నుంచి సాయంత్రం దాకా ఆటో స్టాండ్ కాడనే కూర్చుంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.